m1 is equal to m2 ఒకటి వస్తుంది m1 minus m2 into ఏ మామూలుగా చేసేసేయండి ఇది ఎంత వస్తుందండి చెప్పండి ఇది m1 minus 2 m1 minus 2m2 ఆ మనకి 4m1 square m2 square రావాలా నన్న ఇది ఎంత వచ్చిందండి నార్మల్ మీన్స్ రివర్స్ ఆగండి ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వచ్చింది చూడండి నాన్న ఈ టర్మ్స్ అన్నిటి తీసుకొచ్చేసేయండి అంటే m1 square m1 square plus m1 m2 minus 2m2 square అంతే కదండి సరిపోయిందా ఇప్పుడు అంటే m1 minus m2 into m1 minus 2m2 సరిపోయిందా లేదా చూడండి ఒకసారి చూడండి m1 square తర్వాత మైనస్ m1 m2 2m1 m2 అంటే m1 m2 minus 2m2 square అంటే m1 is equal to m2 ఒక కండిషన్ ఇంకొక కండిషన్ ఏంటంటే m2 is equal to minus m1 by 2 అంటే ఇక్కడ మనకి పారామీటర్ ఏమైపోయిందండి q దగ్గర పారామీటర్ ఏమైపోయింది చూడండి ఇక్కడ q దగ్గర పారామీటర్ పారామీటర్ m2 is equal to minus m1 by 2 దీని దగ్గర q దగ్గర నార్మల్ కట్టాలి q దగ్గర నార్మల్ అంటే q దగ్గర నార్మల్ అంటే దీనికి రివర్స్ అయ్యే కదండి దీనికి నార్మల్ అన్నప్పుడు ఏమవుతుందండి 2 minus 1 by m2 minus 1 by m2 అన్నప్పుడు minus 1 by minus m1 by 2 అంటే 2 by m1 q దగ్గర నార్మల్ స్లోప్ pq దగ్గర టాంజెంట్ స్లోప్ ఒకటే కదండి సో దిస్ ఇస్ ఈక్వల్ టు p టాంజెంట్ స్లోప్ ఇస్ ఈక్వల్ టు q నార్మల్ సేమే కదా అంటే 2 by m1 ఇస్ ఈక్వల్ టు 3 m1 అంటే m1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 by 3 సో m1 ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3 by 3 प्लस आर माइनस रूट टू बाय थ्री अंटे एम अनेदि प्लस आर माइनस रूट टू बाय थ्री वस्तुंदि नोट चेयनम आहा इक्कड थ्री एम वन कदंडि आ लास्ट स्टेप अनेदि ओके ओके इक्कड एम टू अंटे एम टू अनेदि माइनस एम वन बाय एम टू अंटे इक्कड थ्री एम वन वच्चिंदि आ स्लोप अनेदि అంటే ఇక్కడ 3 టైమ్స్ రాసుకోవాలండి ఇక్కడ 3 టైమ్స్ రాసుకోవాలి అంటే 3m1 ఇక్కడ కూడా 3m1 అంటే అప్పుడు ఎంత వస్తుంది m1 is equal to plus r m1 square is equal to 2 by 9 m1 is equal to plus r minus root 2 by 3 plus r minus root 2 by 3 సరిపోయింది చూడండి ఇక్కడ కవి హృదయం ఏంటంటే ఇది టాంజెంట్ లైన్ ఈ కర్వ్ దగ్గర స్లోప్ అంటే dy/dx at పాయింట్ m1 m2 అన్న ఈ లైన్ యొక్క స్లోప్ అన్న ఒకటే కదా pq లైన్ స్లోప్ ఈక్వల్ చేసాం m2 m1 కి రిలేషన్ పట్టుకొచ్చా అయితే పారామీటర్ ఇక్కడ దీని దగ్గర ఉన్నటువంటి టాంజెంట్ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ అంటే ఫస్ట్ ఈ లైన్ యొక్క టాంజెంట్ అనేది 3m1 3m అండి అట్లాగే దీని యొక్క పారామీటర్ యొక్క టాంజెంట్ అంటే m1/2 కదా m1/2 అంటే 3m/2 -3m/2 అన్నమాట నిజానికి అయితే ఇస్ ఈక్వల్ టు -1 అవుతారు అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు m2 ఇస్ ఈక్వల్ టు 2/9 సో m ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √2/3 ఓకేనా రాహుల్ రాహుల్ రైట్ సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి చూడండి అమ్మ 12th క్వశ్చన్ చూడండి అమ్మ ఈ 12th క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 కామా 1 లో లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం ఫెయిల్స్ అంటున్నాడు లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం నాట్ అప్లికబుల్
ये फंक्शनल दग्गर नॉट एप्लीकेबल अनेदी क्वेश्चन फर्स्ट क्वेश्चन एंटे f of x is equal to 4 minus 1 by 2 minus x whole to the power of 2 by 3 అంటే 1 by 2 minus x whole to the power of 2 by దగ్గర అసలు ఇది పవర్ లో ఈవెన్ ఉంది కదండి 1 by 3 whole square ఏ కదా పవర్ లో ఈవెన్ ఉంది కాబట్టి ఇది 1 by 2 అనేది 0 కి మనకి మధ్యలో ఉంది కాబట్టి f of x is not differentiable at x is equal to of which is belongs to 0 to 1 అంటే ఓపెన్ ఇంటర్వెల్ అంటే మనకి డిఫరెన్స్ మనకి లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం ఏంటి ఎలా ఉండాలి అంటే కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి డిఫరెన్షియబిలిటీ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి అవుతూ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అవుతుంది కదా f of b minus f of a by b minus a idi condition ippudu x is equal to 1 by 2 belongs to 0 comma 1 annadandi belongs to open interval 0 comma 1 annappudu idi etlago not differentiability kabatti idi fail aipothundi f of x anedi so kabatti lagrange mean value theorem fail is right kadandi सेकंड कंडीशन g of x g of x is equal to tan of integral part of x by x where x not equal to 0 and 1 where x is equal to 0 అంటున్నారండి ఇక్కడ integral part of x అంటే ఇక్కడ integral part of x అనేది integral part of x is equal to 0 when 0 less than or equal to x less than 1 condition అంటే ఇక్కడ x = 0 దగ్గర అంటే g ఆఫ్ 0 g ఆఫ్ 0 ఎంత అవుతుందండి 0 g ఆఫ్ 0 ప్లస్ ఎంత అవుతుందండి tan 0/x 0/x అంటే 0 కానీ g ఆఫ్ 0 ఎంత ఇచ్చాడు 1 అవుతుంది అంటే g ఆఫ్ 0 ప్లస్ అనేది నాట్ ఈక్వల్ టు g ఆఫ్ 0 కాబట్టి g of x అనేది ఏంటి ఫైల్ అయిపోతుందండి కంటిన్యూటీ అవట్లా ఇక్కడ ఏం రాస్తే సరిపోతుందండి g of x is discontinuous at x is equal to 0 ఎందుకంటే కంటిన్యూటీ ఎక్కడ ఉండాలండి క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 నుంచి ఉండాలి క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1 అంటే ఎండ్ పాయింట్స్ దగ్గర కూడా కంటిన్యూటీ టెస్ట్ సక్సెస్ అవ్వాలి కానీ 0 దగ్గర ఎండ్ పాయింట్ అదే డిఫరెన్షియబిలిటీ చెక్ చేసాం అనుకోండి అవకపోతే తప్పేం లేదు కానీ డిఫరెన్షియబిలిటీ ఇక్కడ కాదు కాబట్టి కంటిన్యూటీ అనేది 0 దగ్గర ఫెయిల్ అయిపోతుంది ఇక థర్డ్ కండిషన్ చూడండి అమ్మా థర్డ్ కండిషన్ ఏమంటున్నాడండి వాడు h ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x అంటే x మైనస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x మళ్ళీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x అనేది ఏం కావట్లేదండి ఇక్కడ మనకి at x is equal to 1 దగ్గర కంటిన్యూటీ అవ్వట్లేదండి ఇక్కడ చూడండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 దగ్గర సపోజ్ f ఆఫ్ 1 దగ్గర లెఫ్ట్ కంటిన్యూటీ ఫెయిల్ అయిపోతుంది కదా ఎందుకంటే కంటిన్యూటీ ఆన్ ఎప్పుడైనా మనకి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x ఇప్పుడు చూడండి f ఆఫ్ 1 మైనస్ చెక్ చేసాం అనుకోండి f ఆఫ్ 1 మైనస్ అంటే x మైనస్ లెస్ దన్ 1 అనే కదా అంటే x మైనస్ లెస్ దన్ 1 అంటే 0 x minus 0 అంటే f of 1 minus అన్నప్పుడు ఆ వాల్యూ 1 వచ్చింది కానీ f of 1 అంటే దాని అర్థం ఏంటండి 1 minus 1 0 అయిపోయింది అంటే f of 1 minus is not equals to f of 1 సో f is discontinuous at x is equal to 1 కానీ ఇక్కడ కంటిన్యూటీలో చూడండి క్లోజ్డ్ ఇంటర్వెల్ అంత వెరైటీ ఉంది ఇక్కడ జనరల్ గా ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ కాకుండా ఓపెన్ ఇంటర్వెల్ అంటే సక్సెస్ ఎందుకంటే 1 దగ్గర లెఫ్ట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామ మీకు అన్ని కదా చెప్పినప్పుడు డెఫినేషన్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాను క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి దగ్గర ఏ దగ్గర రైట్ కంటిన్యూటీ ఉండాలి బి దగ్గర లెఫ్ట్ కంటిన్యూటీ ఉండాలి
ఈ కేసులో ఏ దగ్గర రైట్ కంటిన్యూటీ ఫెయిల్ అయిపోయింది అంటే x 0 దగ్గర కంటిన్యూటీ ఫెయిల్ అయిపోయింది ఈ సమ్మకి x 1 అంటే లెఫ్ట్ కంటిన్యూటీ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఈ రెండు కూడా లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం ఫెయిల్స్ ఓకేనండి వరప్రసాద్ ఇక్కడ ఎందుకు అంటే ఇది x మైనస్ ఇది పవర్ లో ఈవెన్ ఉంది కదండి పవర్ లో ఈవెన్ ఉంది కాబట్టి x మైనస్ ఆఫ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 హోల్ స్క్వేర్ కదా కాబట్టి ఇది మనకి నాట్ డిఫరెన్షియబిలిటీ ఎందుకంటే కర్వ్ అనేది నెగటివ్ వాల్యూస్ మనకి షార్ప్ ఎడ్జ్ కార్నర్ వచ్చేస్తది పవర్ లో ఈవెన్ ఉంది కాబట్టి అదే ఆడ్ ఉంటే మాత్రం మనం చెక్ చేసుకోవచ్చు ఓకేనండి మనోహర్ సో ఇది మనకి ఫెయిల్ అయిపోతున్నాయండి ఇక లాస్ట్ కండిషన్ ఏమున్నదండి ఇంకెక్కడ ఇందులో fk ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు 5 పవర్ లాగరిథమ్ ఆఫ్ 5 పవర్ log 2 ఆఫ్ x + 3 దీని ఇంటర్చేంజ్ చేసుకోండి x + 3 హోల్ టు ద పవర్ ఆఫ్ log 5/2 అంటే ఈ log 5/2 అనే దేని మధ్యలో ఉంటదంటే ఒకసారి 2 5 అంటే మనం ఖచ్చితంగా ఎప్రైనా 2 స్క్వేర్ 2 క్యూబ్ మధ్యలోనే కదా 5 ఉండేది అంటే లాగరిథమ్ మినిమం వాల్యూ గ్రేటర్ దన్ అనేది ఇలాగే కదా చెక్ చేస్తాం log 2 స్క్వేర్ ఈజ్ లెస్ దన్ log 5/2 log 5/2 log 2/2 క్యూబ్ అంటే ఇది ఏమైపోయిందండి 2 లెస్ దన్ log 5/2 లెస్ దన్ log 3 సారీ 3 అంటే ఈ పార్ట్ అనేది మనకి 2 కి 3 కి మధ్యలో ఉన్నది అంటే 1.5 సంథింగ్ అంటే ఖచ్చితంగా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏ కదా డినామినేటర్ లో ఉండట్లా న్యూమరేటర్ లో x అంటే 2 కి 3 కి మధ్యలో ఉంది కాబట్టి అంటే 2 కి 3 కి మధ్యలో ఉంది అంటే కంపల్సరీగా అది ఏమైపోతుంది మనకి డిఫరెన్షియబిలిటీ అయిపోతుంది కంటిన్యూటీ అయిపోతుంది 2 నుంచి 3 కదా log 5 టు ద బేస్ 2 అంటే అంటే కంపల్సరీగా అది కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ అవుతుంది కాబట్టి లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం అనేది టెస్ట్ పాస్ అవుతుంది అది దాని అర్థం ఓకేనండి నెక్స్ట్ సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి ఇక కాంప్రహెన్సివ్ పాసేజ్ చూడండి అమ్మ పాసేజ్ నంబర్ 426 పేజ్ నంబర్ 28.6 లో పాసేజ్ 426 పాసేజ్ 2 అంటే ప్రాబ్లం నంబర్ 4 నుంచి 6 దాకా ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాడు ద కర్వ్ x is equal to 1 - 3t² ఒక కర్వ్ అట్లాగే y is equal to t - 3t³ అనదర్ కర్వ్ t - 3t³ అనదర్ కర్వ్ ఏ టాంజెంట్ అట్ ఏ పాయింట్ t 1 - 3t² t - 3t³ ఇన్క్లైన్డ్ యాంగిల్ తీటా విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ అనదర్ టాంజెంట్ అట్ ఏ పాయింట్ P -2, 2 కట్స్ ద కర్వ్ అగైన్ Q అంటున్నాడు కట్స్ ద కర్వ్ అగైన్ Q దెన్ ఫాలోయింగ్ కండిషన్ ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు అంటే tan theta plus secant theta వాల్యూ అడిగాడు Q పాయింట్ అడిగాడు అండ్ థర్డ్ వన్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ అట్ P కామా Q యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ P అండ్ Q P కామా Q ల దగ్గర టాంజెంట్ అడుగుతున్నాడు అంటే ఇక్కడ కవి రోజు అంటే ఏం లేదండి ఇక్కడ ఏదైనా ఒక ఫంక్షన్ S అనే P అనే పాయింట్ అనేది తీసుకుంటే ఇక్కడ డ్రా చేసినటువంటి టాంజెంట్ అనేది ఇంకొక క్యూ అనే పాయింట్ దగ్గర మీట్ అయింది మీట్ అయితే ఈ పాయింట్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు తర్వాత ఇక్కడ డ్రా చేసిన టాంజెంట్ ఇక్కడ డ్రా చేసిన టాంజెంట్ మధ్య యాంగిల్ అడుగుతున్నాడు అంతే తర్వాత టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా వాల్యూ అడిగాడు ఇక్కడ చూడండి నా ఫస్ట్ కండిషన్స్ లో ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మన ఆ కండిషన్ తీసుకోవచ్చు కదండి మన డివై బై డిఎక్స్ ఆ కండిషన్ తీసుకోవచ్చు కదండి డివై బై డిఎక్స్
is equal to formula entendi ikkada ikkada check cheyandi amma dy by dx is equal to formula em avutundi dy by dt by dx by dt deeniki derivative ikkada entha ochindandi 1 minus 90 square by ikkada derivative entandi minus 60 derivative antene tan theta so tan theta is equal to value entha ochindani minus tho multiply chesesukunte 90 square minus 1 by 60 ochindi manaku adigindi tan theta plus secant theta ante secant theta ante root over 1 plus tan square theta ga raayach kada ante root over 1 plus 90 square minus 1 by 60 whole square దీని మనం సింప్లిఫికేషన్ చేశాను అనుకోండి ఎంత వస్తుంది అంటే 90 స్క్వేర్ ప్లస్ 1/60 వస్తుందండి సో దేర్ఫోర్ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటండి tan తీటా ప్లస్ secant తీటా సో ఈ రెండిటికి ఇచ్చేయండి అమ్మ ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ ఫస్ట్ కండిషన్ లో 90 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 90 స్క్వేర్ ప్లస్ 1/60 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే 18 t square by 60 cancel అయిపోతే that is equal to 3t అంటే tan theta plus secant theta value 3t వచ్చింది అంటే ఫస్ట్ కండిషన్ tan theta plus secant theta అనేది 3t వచ్చింది ఇప్పుడు మనం నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ p అనే పాయింట్ అనేది 2, -2, 2 అన్నారండి అయితే q పాయింట్ కట్టాలి अंत मुझे दीन टैंजेंट इक्वेशन कड़ा माइनस टू कामा टू टैंजेंट अंटे पॉइंट मन टी कटाली कड़ता चूँ दीन ओक टैंजेंट टी कड़ते सम अटे अटे माइनस टू कामा टू अने देक्वल चेयरि अटे वन माइनस थ्री टी स्क्वेर कामा टी माइनस थ्री टी क्यूब ईक्वल पार्ट ईक्वल कावाली y कोऑर्डिनेट ईक्वल कावाली अंटे माइनस टू इज ईक्वल टू वन माइनस थ्री टी स्क्वेर का बट्टी माइनस थ्री टी स्क्वेर इज ईक्वल टू माइनस थ्री टी स्क्वेर अंटे टी वैल्यू एंत वच्चेसिंदंडी प्लस आर माइनस वन अंटे प्लस वन सैटिस्फाई अवुतुंदा माइनस वन पैरामीटर अवुतुंदा अनेदी इक्कड़ चेक चेयाली अंटे टू इज ईक्वल टू टी माइनस थ्री टी क्यूब लो t ప్లస్ లో 1 పెడితే ఎంత అవుతుందండి t ప్లస్ లో 1 పెట్టాం అనుకోండి 1 మైనస్ 3 అంటే నాట్ పాజిబుల్ t ప్లస్ లో మైనస్ 1 సబ్స్టిట్యూషన్ చేశాం అనుకోండి అంటే 2 ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 ఇది ప్లస్ 3 అంటే 2 ఇస్ ఈక్వల్ టు 2 పాజిబిలిటీ అవుతుంది అంటే t ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 ఓకే t వాల్యూ ఎంత వచ్చేసిందని మైనస్ 1 t వాల్యూ మైనస్ 1 వచ్చినప్పుడు స్లోప్ అంటే m is equal to మనకి ఎంత అండి స్లోప్ అంటే ఇదే కదండి అంటే 90 స్క్వేర్ మైనస్ 1 బై 60 t ప్లస్ లో మైనస్ 1 చేస్తే 8 బై మైనస్ 6 అంటే మైనస్ 4 బై 3 అంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ p p దగ్గర దాని స్లోప్ ఎంత వచ్చిందండి మైనస్ 4 బై 3 అంటే మైనస్ 4 బై 3 ఇక్కడ tan అంటే ఇప్పుడు ఈ టాంజెంట్ ఈక్వేషన్ కట్టొచ్చు కదా ఇది రఫ్ చేసుకుంటారండి ఇప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ కట్టండి మైనస్ పాయింట్ ఏమో -2 2 స్లోప్ ఏమో -4/3 ఇది p దగ్గర డ్రా చేసిన టాంజెంట్ q ని మీట్ అవుతుంది అంటే y -2 -4/3 x+2 क्रॉस मल्टिप्लिकेशन 3y माइनस 6 इज इक्वल टू माइनस 4x प्लस माइनस 8 अंटे 4x प्लस 3y प्लस 2 इज इक्वल टू 0 इधर टैंजेंट वच्चिंदंडी इप्पुडु q अने पॉइंट कट्टाली अंटे खच्चितंगा दीनि ओक पॉइंट आफ् इंटरसेक्शन कट्टालंडी अंटे ई इदे कदा ई पॉइंट कूडा सम अदर पैरामीटर कदा अंटे इक्कड t उन्नदि अनुकुंटे इक्कड अदर पैरामीटर p1 अनुकुंटानु 1 minus 3t1 square comma t1 minus 3t1 cube any parameter ante curve meda marindi ante parameter marutund ante t parameter kabatti t ki different ga vevadabatam ante t plus lo t1 petteste man q vachesinatte kadandi ikkada substitution cheyandi amma 4 into
1 minus 3t1 square plus 3 into t1 minus 3t1 cube plus 2 is equal to 0. దీనిని మనం హార్నాస్ సింథటిక్ డివిజన్ మెథడ్ లో కన్క్లూడ్ చేసేస్తే మనకి దీని సింప్లిఫికేషన్ చేసాం అనుకోండి ఎంత వస్తుందండి ఇది అంటే 3t ఓవరాల్ గా రాసేస్తానండి 3t1 క్యూబ్ ప్లస్ 4t1 స్క్వేర్ మైనస్ t1 మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 0 అంటే దీనికి హార్నాస్ సింథటిక్ డివిజన్ మెథడ్ చేసేస్తే హార్నాస్ సింథటిక్ డివిజన్ మెథడ్ చేసాం అనుకోండి t1 వాల్యూ మైనస్ 1 అండ్ t1 వాల్యూ 2/3 వస్తుంది ఆల్రెడీ t1 వాల్యూ మైనస్ 1 అయినప్పుడే కదా ఆ పాయింట్ కి అనే పాయింట్ వచ్చింది కాబట్టి దీంతో అవసరం లా ఇది ఎట్లాగో మైనస్ 2 కామా 2 అనే పాయింట్ వచ్చేసింది ఇప్పుడు t is equal to 2/3 అప్పుడే కదా 2 అంటే 1 minus 3t1 square కామా t1 minus 3t1 cube ఇప్పుడు దీనికి కట్టండి అమ్మా ఇప్పుడు ఎంత వస్తుంది q అంటే 1 minus 3 into ఈ 4/9 కామా 2/3 మైనస్ 3 ఇంటూ 8/27 ఇది సింప్లిఫికేషన్ చేసేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ అండి ఆ పాయింట్ ఎంత వచ్చిందండి మనకి q అనే పాయింట్ మైనస్ 1/3 కామా మైనస్ 1 3 మైనస్ 4 అంటే మైనస్ 1/3 3 9s ఆర్ 3 2s ఆర్ 6 అంటే మైనస్ 2/3 ఆ మైనస్ 2/9 అంటే q అనే పాయింట్ ఎంత వచ్చిందండి మైనస్ 1/3 కామా మైనస్ 2/9 ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ అంటున్నాడండి ఇక్కడ m2 దగ్గర స్లోప్ అంటే ఇంకా మనం డిస్కస్ చేసాం కదండి 91 స్క్వేర్ మైనస్ 1/61 కదా t1 ప్లస్ లో 2/3 సబ్స్టిట్యూషన్ చేసుకోండి m2 అంటే t 4/9 మైనస్ 1/6 ఇంటూ 2/3 3 1s are 3 2s are 9 9 cancel అవుతాందండి అంటే m2 is equal to 3/4 అవుతుంది ఫస్ట్ కండిషన్ లో -4/3 అంటే mp స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ p దగ్గర -4/3 టాంజెంట్ ఎట్ స్లోప్ q దగ్గర 3/4 ఈ రెండు ప్రొడక్ట్ అట్లాగా మనకి -1 ఏ కదండి so mp into mq is equal to minus 1 అంటే q దగ్గర డ్రా చేసిన టాంజెంట్ p దగ్గర డ్రా చేసిన టాంజెంట్ మధ్య యాంగిల్ ఎంత అంటే దట్స్ వాల్యూ ఇస్ π/2 దిస్ వాల్యూ ఇస్ π/2 నోట్ చేయండి అమ్మా t1 ఎలా వచ్చింది అదే కదా బాబు ఈ పారామీటర్ కి ఈక్వేషన్స్ కట్టాను కదా ఫస్ట్ t1 అంటే ఇదిగో బాబు t1 అంటే q - 1 minus 3t1 స్క్వేర్ కామా t1 minus 3t1 క్యూబ్ కదా ఈ q అనే పాయింట్ ఈ లైన్ లో సబ్స్టిట్యూషన్ చేశాను ఇది t లో క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది హార్నాస్ సింథటిక్ డివిజన్ మెథడ్ లో సాల్వ్ చేయాలి ఇది హార్నాస్ సింథటిక్ డివిజన్ మెథడ్ మీకు తెలుసు కదా తెలుసా చెప్పాలి అది కూడా రాహుల్ హార్నాస్ సింథటిక్ డివిజన్ మెథడ్ తెలుసు కదండి ఆ మెథడ్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే t minus 1 t వాల్యూ వస్తుంది అందుకని రైట్ నెక్స్ట్ అండి రైట్ అట్లాగే ఇక్కడ ఒక పాసేజ్ చూడండి అమ్మా అవునమ్మా t వాల్యూ మైనస్ 1 ఎలా వచ్చిందంటే ఇందాక ప్రీవియస్ గా p కి ఈక్వల్ చేశాను కదమ్మా p1 minus 1 వచ్చింది ఎట్లా అని ఫస్ట్ ఈక్వల్ చేసింది అదే కదా p అనే పాయింట్ మైనస్ 2 కామా 2 ఇచ్చాడు కదా బాబు మైనస్ 2 కామా 2 అనేది దేనికి ఈక్వల్ చేశాను నాన్నకు ఒకసారి చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి కదా నాన్న మైనస్ 2 అనేది 1 minus 3t square t minus t cube కి ఈక్వల్ చేయాలి అంటే ఈ రెండు ఈక్వల్ చేయాలి అట్లాగే ఈ రెండు ఈక్వల్ చేయాలి ఆ రెండు కరస్పాండింగ్ గా ఈక్వల్ అయ్యే కేస్ ఇక ఈ రెండు ఈక్వల్ చేస్తే t is equal to ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది t is equal to 1 అని సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఫెయిల్ అయిపోతుంది కాబట్టి t is equal to మైనస్ 1 సబ్స్టిట్యూషన్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ పాస్ అవుతుంది కాబట్టి t is equal to మైనస్ 1 వచ్చింది చైతన్య ఓకేనా బాబు రైట్ హార్నాస్ సింథటిక్ డివిజన్ మెథడ్ మీకు చాలా సార్లు చెప్పే ఉంటారు నేను కూడా చెప్పాను చాలా సార్లు ఓకే రైట్ అండి
ఇక్కడ చూడండి అమ్మా ఐఐటి 2007 ఐఐటి 2007 లో ఒక పాసేజ్ క్వశ్చన్ చూడండి అమ్మా వెరీ మంచి పాసేజ్ క్వశ్చన్ f ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు ke power x minus x ke power x minus x for all real value of x for all x belongs to r k is a real constant first condition em annadu ante y is equal to x line and meets y is equal to meets y is equal to ke power x where k less than 0 k less than or equal to 0 antunnadandi aithe ee k less than or equal to 0 ante enni points daggara cut avutundi 1 point a adage 2 points a ledha 3 points a ledha no point a idi condition deenni manam erra chestamu idi options ఇప్పుడు k less than or equal to 0 అంటే కేస్ 1 k is equal to 0 కండిషన్ తీసుకుంటే y k అప్పుడు y is equal to ఎంత అవుతుందండి 0 y is equal to 0 అంటే x యాక్సిస్ ఇక్కడ చూడండి y is equal to ఇది x లైన్ అండ్ x యాక్సిస్ ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తుంది ఒకసారి ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి y is equal to x ఇంటర్సెక్ట్ y is equal to k e power x 1 point ante k is equal to 0 case lo 1 point daggara intersect chesindi ika less than 0 case chudandi case 2 enti k less than 0 general ga e power x expansion enti curve enti general ga e power x curve ela untundandi ante this is the a power x curve ante ilage kada undedi This is the e power x curve. X place lo 0 pedite 0 comma 1. Ide kadandi y axis ni 1 daggara cut chestundi. Kani x 0 kaadu. This is the e power x curve. E power x curve andi. So k is equal to 0 case lo manaki y is equal to 0 ante x axis kabatti idi y is equal to x ane line x axis ni oke oka point daggara intersect chestundi kabatti కాబట్టి y is equal to x axis అనేది ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాంది k is equal to 0 కేస్ లో k less than 0 కేస్ అంటే ఇది పాజిటివ్ అయినప్పుడు కర్వ్ ఇలా ఉంటుందండి నెగటివ్ అయినప్పుడు కర్వ్ ఇలా ఉంటుంది కదా అంటే ఇది నెగటివ్ ఉన్నప్పుడు ద కర్వ్ ఇస్ లైక్ దిస్ ఇది y is equal to k into e power x అండి నెక్స్ట్ y is equal to x లైన్ దిస్ ఇస్ y is equal to x లైన్ अंटे इदेन्निसार्लु इंटरसेक्ट चेसिंदंडि मनकि वन टाइम इंटरसेक्ट चेसिंदि अंटे y is equal to x इंटरसेक्ट इंटरसेक्ट y is equal to k e पावर x కాబట్టి k less than or equal to 0 కేస్ లో 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది సో ఇది రాసుకోండి రిమైనింగ్ కేసెస్ గురించి కూడా మాట్లాడతాను ఓకే నండి सो के जीरो पड़ते वैजी अंत रे कर्व वैजीक्वल टू एक्स लाइन वैजीक्वल टू के पवर एक्स वैजीक्वल टू एक्स अने पासिंग थ्रू आरिजन कदा वैजीक्वल टू जीरो अंत एक्स ऐक्सिस पाइंट दीटा अट्ला के लेस दैन जीरो केस अंत एंटर कर्व डाउन वर्ड पॉइंट दीटी ఇది k less than 0 కేస్ అంటే k less than or equal to 0 కేస్ లో ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యింది ఇక సెకండ్ కేస్ ఏమంటున్నాడు అంటే y is equal to x line and the positive value of k has only one root positive value of k k only one root then k then k అంటే k లైస్ అంటే పాజిటివ్ వాల్యూ ఆఫ్ k అయి ఉండాలి ఒకే రూట్ అయి ఉండాలి అంటే k తాలూక వాల్యూ అడుగుతారని ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 0 1 సెకండ్ ఆప్షన్ 1 థర్డ్ ఆప్షన్ 1 ఇన్ఫినిటీ ఫోర్త్ వన్ నన్ 0 1 ఇచ్చారండి
जनरल मल्ल इक चूडम्मा पॉजिटिव वाल्यू आफ के अंटे इकड़े वाल्यू अब खचित ग्राफ एला उदी yg equal to k e power x graph ఇలాగె ఉంటుందండి yg equal to k e power x graph అనేది ఓన్లీ 1 రూట్ అవ్వాలి అంటే ఈ లైన్ కి 1 రూట్ అనేది ఎప్పుడు పాజిబిలిటీ వస్తుంది టచ్ చేస్తేనే పాజిబిలిటీ వస్తుందండి అంటే yg equal to x లైన్ అనేది టచ్ చేయాలండి ఈ yg equal to x లైన్ టచ్ చేసినప్పుడు మాత్రమే मन की y = x లైన్ అనేది ఈ కర్వకి ఈ కర్వకి ఒకే పాయింట్ ఒకటే పాయింట్ ఒకటే రూట్ అంటే అర్థం ఏంటి టచ్ అవ్వాలి అంటే y = x టచెస్ ద కర్వ్ y = k * e పవర్ x టచ్ అవ్వాలి అంటే దాని అర్థం ఏంటి దీని యొక్క డెరివేటివ్ dy/dx ఈ పార్టిక్యులర్ పాయింట్ p x1 y1 అనే పాయింట్ ఏదో తీసుకున్నాం అనుకోండి dy/dx అంటే 1 ఇక్కడ dy by dx and at x1 y1 దగ్గర తీసుకోండి అంటే దీని అర్థం ఏంటండి k into e power x1 ఈ రెండు ఈక్వల్ చేయండి అంటే k into e power x1 is equal to 1 అంటే మనకి ఖచ్చితంగా ఈ కర్వ్ ఇక్కడ టచ్ చేస్తాంది కాబట్టి టచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా y equal to x1 అవ్వాల్సిందే కదండి y1 is equal to x1 అవ్వాలి అంటే కంపల్సరీగా ఇక్కడ x1 is equal to 1 అవ్వాల్సిందే अंटे के इज ईक्वल टू वन के इज ईक्वल टू वन बाई कावालंटे ओकसारी चेक चेयंडि इक्कड एंदुकंटे इक्कड चेयंडि वै वन अन्नप्पुडु वै वन इज ईक्वल टू के अंटे वन बाई इंटू ई पवर एक्स वन नेनु एक्स वन प्लेस लोनी वै वन प्लेस लो वन अय्यालसम अनुकोंडि अप्पुडु वन इज ईक्वल टू वन बाई इंटू ई कैंसिल अयिपोतुंदि काबट्टि पॉसिबिलिटी एक्स वन कामा वै वन इज ईक्वल टू 1 కామా 1 రావాలి అంటే కంపల్సరీగా ఒకే పాయింట్ దగ్గర టచ్ అవ్వాలి అంటే k మస్ట్ గా ఏం కావాలండి 1/e అవ్వాల్సిందే ఆ k అనేది మనకి 1/e అయినప్పుడు మాత్రమే మనకి 1 రూట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది నానా ఇది ఇంకొక క్వశ్చన్ అండి ఇక్కడ క్వశ్చన్ ఓన్లీ 1 రూట్ k వాల్యూ అడిగారండి k లైస్ కాదు k గ్రేటర్ దన్ 0 అన్నప్పుడు ఇది వేరే క్వశ్చన్ దెన్ k ఆప్షన్ ఏమ ఇచ్చారు అంటే 1/e - 1 థర్డ్ వన్ e ఎంత ఇచ్చారండి అండ్ ఫోర్త్ వన్ log 2 టు ద బేస్ ఆప్షన్స్ నెక్స్ట్ రాసేనా ఓకేనండి సో కాబట్టి ఇక్కడ 1/k వాల్యూ ఎంత అవుతుందండి మనకి 1/e అంటే చూడండి y = x లైన్ y is equal to k into e power x line की वक्ते root उन्नाली आई ते k अंता वक्ते root अवाले अंते कच्चितंगा इप्रा वाली e करू touch अवाले अंते dy by dx equal का वाली dy by dx ने equal चेसे इस्ते इप्रु possibility होतुन अंते मली y1 is equal to k e power x1 कोड़ा मन की e2 equal का वाल कसना इन्दिकन x1 y1 अंते y1 is equal to x1 y is equal to x మళ్ళీ ఈ రెండు ఈక్వల్ కావాలి అంటే x + 1 y + 1 పాజిబిలిటీ అయితేనే అవుతుంది తప్ప మిగతా అవదు సో కాబట్టి k వాల్యూ అనేది 1 / e దగ్గర మాత్రమే ఓన్లీ 1 రూట్ ఆఫ్ దిస్ టు అంటే k e పవర్ x కర్వ్ y = x లైన్ ఒకే పాయింట్ దగ్గర టచ్ చేస్తాయి అని అర్థం ఇక నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు రాయాల్సినటువంటి కండిషన్స్ అండి ఫర్ k greater than 0 For k greater than 0, the set of values of k, such that k e power x minus x, k e power x minus x is equal to 0, has two distinct roots. Has two distinct roots. Antnanandi. Two distinct roots. Anedi kavali. అంటే ఇక్కడ y is equal to x అనే కర్వుని మార్చలేం కదా ఇక్కడ కవి హృదయం అంటే y is equal to x అనే కర్వుని మార్చలేం అంటే ఇదంతా కూడా ఖచ్చితంగా ఈ కర్వ్ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి అంటే చూడండి మనకు ఆల్రెడీ a f of x కర్వ్ అంటే 0 less than a less than 1 కండిషన్ లో కంప్రెస్ అవుతుంది a greater than 1 కండిషన్ లో ఎక్స్పాండ్ అవుతుంది అందుకే కదా సపోజ్ మనం y is equal to 2x మాట్లాడాం అనుకోండి
టువర్డ్స్ వై యాక్సిస్ వైపు వస్తుంది, టువర్డ్స్ వై యాక్సిస్ వైపు. అట్లాగే వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బై టూ మాట్లాడామనుకోండి, టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్ వైపు వస్తుంది, కంప్రెస్ అవుతుంది. అంటే ఇక్కడ కంపల్సరిగా మనకి ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి కే ఇస్ ఈక్వల్ టు వన్ బై ఈ దగ్గర టచ్ చేసింది, ఖచ్చితంగా జీరోకి వన్ బై ఈకి వన్ బై ఈ తర్వాత కండిషన్ కదండి. వన్ బై ఈ కన్నా ఇది ఎక్కువ అయింది అనుకోండి, వన్ బై ఈ కన్నా ఎక్కువ అన్నప్పుడు ఈ కర్వ్ ఏమవుతుందంటే ఇలాగా డస్ నాట్ ఇంటర్సెక్ట్ అయిపోతుంది. ఎలాగెలాగా ఇది వై ఇస్ ఈక్వల్ టు కే ఈ పవర్ ఎక్స్ అనేది కే అనేది మోర్ దాన్ వన్ బై ఈ దగ్గర మనకి టచ్ చేస్తుంది అని చెప్పాము. వన్ బై ఈ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందట అంటే ఈ లైన్ ఇది, ఎందుకంటే కే అనేది మోర్ దాన్ కదా, అంటే వై యాక్సిస్ వైపు షిఫ్ట్ అవుతా ఉంటది, వై యాక్సిస్ వైపు పెరుగుతా ఉంది కాబట్టి ఈ లైన్ టచ్ అవ్వవు. కాబట్టి కే గ్రేటర్ దాన్ వన్ బై ఈ కేసులో నో రూల్, కే గ్రేటర్ దాన్ వన్ బై అది అడగలేదు కానీ కే గ్రేటర్ దాన్ వన్ బై ఈ కేసులో నో రూల్. సపోజ్ ఇప్పుడు మనకి ఏమని ఇచ్చేసాడు వాడు, టూ డిస్టింక్ట్ రూట్స్ అని అన్నాడు. టూ డిస్టింక్ట్ రూట్స్ అన్నాడు అంటే ఖచ్చితంగా ఇది వన్ బై ఈ కన్నా తక్కువ ఉండాల్సిందే కే. అప్పుడు ఈ కర్వ్ ఏమవుతుందండి, కంప్రెస్ అవుతుంది. కంప్రెసర్ అయినప్పుడు దట్ ఈస్ ద లైన్, దిస్ ఈస్ ద లైన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అప్పుడు ఈ కర్వ్ ఏమవుతుందంటే కంప్రెసర్ అయ్యి ఇలా వస్తుంది అనమాట, వై ఈజ్ ఈక్వల్ టు కే ఈ పవర్ ఎక్స్, దిస్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎన్ని పాయింట్స్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అవుతుందండి అంటే టూ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. కంపల్సరిగా కే అనేది దేని మధ్యలో ఉండాలండి, జీరో లెస్ దాన్ కే లెస్ దాన్ వన్. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే k belongs to 0, 1 by e. సెకండ్ కండిషన్ ఏమో ఇచ్చాడు వాడు, 1 by e, 1 అండ్ 0, 1 ఇది ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా 0 లెస్ దాన్ కే లెస్ దాన్ 1 by e మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కర్వ్కి టూ డిస్టింక్ట్ రూట్స్ వస్తాయి. ఓకేనండి. అట్లాగే ఇది అడగలేదు, కే గ్రేటర్ దాన్ వన్ బై ఈ కేసులో కండిషన్ ఏమవుతుందండి, నో రూల్. ఇది మనకి దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి సమ్స్. ఓకేనండి. సో మనం మ్యాక్సిమా మినిమా ఒకసారి చూద్దాం, మల్టీ ఆన్సర్స్ తీయండి అమ్మా. మనం మీరు ఇంటి దగ్గర కొంచెం వర్కౌట్ చేయాలండి, వేరే టైం చూసుకొని చేయాలండి, ఎందుకంటే మీరు కొంచెం ఇది ఫాస్ట్గా మీకు ప్రాక్టీస్ అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను, ఎక్కువ మోడల్స్ కవర్ అవుతాయని. మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఉపయోగం లేదండి. ఓకేనండి. మోనోటోనసిటీ మ్యాక్సిమా మినిమా 29.5 అండి, మ్యాక్సిమా మినిమా. ఈ 29.5 లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మల్టీ ఆన్సర్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x where minus 1 less than or equal to x less than 0. Second condition em annadu ante minus sin x when 0 less than or equal to x less than pi by 2. And third condition minus 1 minus cos x when pi by 2 less than or equal to x less than or equal to pi antaru. ఇక్కడ కర్వ్ డ్రా చేయాలండి. ఎట్లా, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎఫ్ఎక్స్ హ్యాస్ గ్లోబల్ మినిమం వాల్యూ. చాలా అడిగిన గ్లోబల్ మినిమం సమ్ ఇస్ ఈక్వల్ టు 2 అంటున్నాడు, గ్లోబల్ మినిమం వాల్యూ మైనస్ 2. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ గ్లోబల్ మ్యాక్సిమం అక్కర్స్ at x is equal to 0, global maximum occurs at x is equal to pi. And the fourth condition is x is equal to pi by 2 దగ్గర local minimum. x is equal to pi by 2 దగ్గర local minimum. ఇది conditions. ఇప్పుడు graph డ్రా చేసే సమ్ అయిపోయినట్టే. ఇక్కడ graph ఎట్లా డ్రా, మనకి sin x graph తెలుసు, మైనస్ వన్ మైనస్ కాస్ ఎక్స్ గ్రాఫ్ తెలుసు. అంటే ఈ రెండు పార్ట్ ఈజీయే, ఈ పార్ట్ కూడా ఈజీయే. కాకపోతే కొంచెం ఇక్కడ చూడండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x కదండి, అంటే ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3.
కదా ఇప్పుడు ఈ కర్వ్ ఎట్లా వస్తుందండి ఇక్కడ దీనికి ఏదైనా దీని డెరివేటివ్ కట్టేసండి g ఆఫ్ x is equal to x cube అంటే మనకి మినిమం మాక్సిమా కట్టాలి అంటే f డాష్ x ఆ g డాష్ x జీరో చేసేయండి దీనికి డెరివేటివ్ ఈక్వల్ టు 0 చేస్తే 3x స్క్వేర్ ప్లస్ 3 is equal to 0 అంటే g డాష్ x అనేది మనకి ఇక్కడ ఎంత అవుతుందండి డెరివేటివ్ అనేది మనకి x ఇక్కడ ఎక్కడెక్కడ 0 అవుతుందండి కండిషన్ x into x square plus 3x right x square plus 3x and x into x plus 3 idi 0 annapudu x is equal to minus 3 dagra x is equal to 0 dagra 0 avutundi deeniki derivative entandi g dash of x 0 ante 2x plus 3 0 kabatti x is equal to minus 3 by 2 dagra equal avutundi అది ఇక్కడ సిమెట్రీ వస్తుంది అంటే ఇక్కడ చూడండి కర్వ్ డ్రా చేసేటప్పుడు ఇంకా ఇది -3 అండి అక్కడ ఎంత వరకు ఇచ్చాడండి -1 వరకే ఇచ్చాడు -3/2 అంటే -1.5 అంటే ఇక్కడ ఎక్కడో -1.5 ఉంది ఇక్కడ మాక్సిమం వచ్చేస్తుంది -3 దగ్గర 0 జీరో దగ్గర జీరో మైనస్ 1.5 దగ్గర మాక్సిమం కాబట్టి కర్వ్ ఏమో ఇలా వచ్చేసింది ఇది ఎక్కడండి -1 నుంచి లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దన్ 0 కేస్ లో ఓకేనండి 1 మినిట్ నెక్స్ట్ కండిషన్ చెక్ చేయండి ఇక్కడ నెక్స్ట్ ఏంటండి ఇది 0 కదా 0 నుంచి π/2 దాకా 0 నుంచి π/2 దాకా మైనస్ sin x జనరల్ గా 0 నుంచి π/2 దాకా sin x కర్వ్ ఇది కదండి 0 నుంచి π/2 దాకా sin x కర్వ్ ఇది ఎందుకంటే 0 నుంచి π దాకా కౌంట్ చేసుకుంటే ఇది కదా sin x ఇది sin x కర్వ్ ఇక మైనస్ sin x కర్వ్ అంటే ఏంటి దీనికి జస్ట్ డౌన్ పార్ట్ వేసేటమే అంటే దిస్ ఇస్ 0 దిస్ ఇస్ π/2 దిస్ ఇస్ π అంటే ఇంత వరకు వస్తుంది ఇక్కడ ఎక్కడో 0 అవుతుంది అదే కదా మనకి 0 నుంచి π/2 వరకే కావాలి సో 0 నుంచి π/2 దాకా మైనస్ sin x ఈ మాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది మినిమం వాల్యూ ఎంత అండి -1 రైట్ నెక్స్ట్ π/2 నుంచి π దాకా ఇక్కడ π అంటే ఇదే కదండి ఇప్పుడు -1 minus cos x అంటున్నాడు ఇక్కడ మినిమం వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి x ప్లేస్ లో π/2 సబ్స్టిట్యూషన్ చేస్తే cos π/2 0 కాబట్టి 0 -1 అంటే g -1 ఉంటుంది x ప్లేస్ లో π సబ్స్టిట్యూషన్ చేయండి cos π అంటే -1 -1 -1 అంటే +1 +1 -1 అంటే 0 అయిపోతుంది అంటే ద గ్రాఫ్ ఇస్ లైక్ దిస్ అంటే ఈ పార్ట్ వరకు ఇది మైనస్ sin x పార్ట్ ఈ పార్ట్ వరకు ఏమైపోయిందండి ఇది -1 - cos x అయిపోయింది ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మాక్సిమం పార్ట్ అంటే x ఈక్వల్ టు ఈ పార్ట్ లో -3/2 దగ్గర మినిమం వాల్యూ అంటే g ఆఫ్ -3/2 చెక్ చేసాం అనుకోండి ఎంత వస్తుందండి ఇది g ఆఫ్ -3/2 అంటే 9/4 -9/2 ఇది మినిమం వాల్యూ వస్తుంది కానీ ఇది -1.5 దగ్గరే దీని తాలూక మినిమం వాల్యూ కానీ ఇట్లా కర్వ్ ఇలా అవుతుంది కాబట్టి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి ఈ కర్వ్ అంటే -1 నుంచే కావాలి అంటే ఇటు పక్క కర్వ్ అంతా కూడా మనం నెగ్లెక్ట్ చేసేయాలి ఓన్లీ మనం -1 నుంచే కర్వ్ తీసేసుకోవాలి కాబట్టి ఇక్కడ -1 దగ్గరే కదా మినిమం వాల్యూ అవుతుంది అంటే f ఆఫ్ -1 ఇస్ ఈక్వల్ టు అంటే 1 -3 దట్ ఇస్ ఈక్వల్ టు -2 f ఆఫ్ -1 అనేది -2 వచ్చింది x ప్లేస్ లో 0 పెట్టండి f ఆఫ్ 0 అంటే 0 వచ్చింది మళ్ళీ π/2 పెట్టండి f ఆఫ్ π/2 పెడితే -1 అట్లాగే f ఆఫ్ π పెట్టండి పై పెడితే 0 వీటన్నిటిలో కూడా మినిమం ఏంటండి గ్లోబల్ మినిమం మనం గ్లోబల్ మినిమం అంటే ఎండ్ పాయింట్స్ ఇంటర్వెల్స్ రాయాలి
తరువాత ఇంకోటి ఏం రాయాలండి ఆ డెరివేటివ్ అంటే లోకల్ మాక్సిమా లోకల్ మినిమా అంటే జీ దీని యొక్క డెరివేటివ్ ఎక్కడైతే ఈక్వల్ టు 0 వచ్చిందో ఆ పాయింట్ కూడా రాయాలి ఆ పాయింటే -3/2 ఆ -3/2 ఇంటర్వెల్ మనకు అడగలేదు కాబట్టి అది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అంటే -1 నుంచి కౌంట్ చేస్తున్నాం దీనిలో గ్లోబల్ మినిమం అంటే అంత -2 అట్ ఎక్కడ ఎక్కర్స్ అవుతుందండి అట్ x -1 దగ్గర గ్లోబల్ మినిమం వాల్యూ -2 అవుతుంది అట్ x -1 దగ్గర తర్వాత గ్లోబల్ వీటన్నిటిలో మాక్సిమం 0 ఏ కదా సో గ్లోబల్ మాక్సిమం అక్కర్స్ అట్ x 0 అట్ గ్లోబల్ మాక్సిమం 0 దగ్గర కదా మాక్సిమం అయిపోతుంది ఇక్కడ కదా ఇక్కడ ఒక మాక్సిమం x 5 దగ్గర కూడా మాక్సిమం అంటే గ్లోబల్ మాక్సిమం అక్కర్స్ అట్ x 0 అండ్ గ్లోబల్ మాక్సిమం అక్కర్స్ అట్ x 5 ఆల్సో ఇంకోటి ఏమన్నాడండి x 5/2 దగ్గర గ్లోబల్లీ మినిమం అంటున్నాడు 5/2 దగ్గర లోకల్ మినిమం ఏర్పడుతుంది కదండి -1 ఇలా వస్తుంది కదా కరు -1 ఏర్పడుతుంది కాబట్టి x 5/2 దగ్గర కూడా లోకల్ మినిమం ఏర్పడుతుంది నోట్ చేయండి అమ్మా బాగుందండి క్వశ్చన్ ఫస్ట్ గ్రాఫ్ పైకి రాదమ్మా వెరీ గుడ్ గుడ్ క్వశ్చన్ సార్ ఫస్ట్ గ్రాఫ్ మరి పైకి రావచ్చు కదా అని అబ్బాయి అడిగాడు దేర్ ఎండ్స్ ద మ్యాటర్ ఎందుకు అంటే హర్షియా నువ్వు ఒకసారి నాకు వాట్సాప్ చేయమ్మా హర్షియా ఫోన్ చేయమ్మా దేపేయక ఎందుకంటే ఎక్స్ ప్లేస్ లో -1 ఎక్స్ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూషన్ చేసి రెండు నెగిటివ్ వాల్యూస్ వచ్చేస్తున్నాయి కదా రైట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి సెకండ్ వన్ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు y is equal to f of x is equal to x power 4 minus 4x cube plus 6x square minus 4x plus 1 minus 4x plus 1 then f increases first option emannadante f increases in the interval closed interval 1 to infinity oka option ichadandi సెకండ్ ఆప్షన్ ఏం అన్నాడు అంటే ఎఫ్ ఇస్ డిక్రీజెస్ ఇన్ ద ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1 టు ఇన్ఫినిటీ అన్నాడు థర్డ్ వన్ ఏంటంటే ఎఫ్ హ్యాస్ మినిమం అట్ x is equal to 1 అన్నాడు x is equal to 1 దగ్గర మినిమం అండ్ ఎఫ్ హ్యాస్ నైదర్ మాక్సిమం నార్ మినిమం అన్నాడు నైదర్ మాక్సిమం నార్ మినిమం ఇది కదా కండిషన్ అంటే ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ గా ఏక విరోధమైన ఉంది మనం ఏం చేసేసారి డెరివేటివ్ కట్టేయడమే f డాష్ x ఎంత అవుతుంది ఇది 4x క్యూబ్ మైనస్ 12x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 4 దీన్ని మనం 4 కామన్ తీసేసుకుంటే x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 అంటే x మైనస్ 1 హోల్ క్యూబ్ అయిపోయింది అంటే f డాష్ x ఎక్కడ గ్రేటర్ దాన్ 0 అవుతుంది అంటే ఫర్ x మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 అంటే x గ్రేటర్ దాన్ f డాష్ x ఎక్కడ ఇంక్రీజింగ్ అవుతుంది అంటే x మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 సో అంటే x బిలాంగ్స్ టు 1 కామా ఇన్ఫినిటీ దగ్గర అది ఇంక్రీజెస్ అవుతుంది అంటే f ఇంక్రీజెస్
f of x is increases in the interval x belongs to closed interval 1 to infinity. F dash x less than or equal to 0 for a interval lo ante x minus 1 less than or equal to 0. Ante x less than or equal to 1 case. Ante x belongs to minus infinity to 1 case lo decreases out. X is equal to 1 దగ్గర ఏమైపోతుందండి మనకి f dash x sign change వస్తుందా లేదా f dash x sign change ఏమో పాజిటివ్ వస్తుంది ఇక్కడేమో నెగటివ్ వస్తుంది therefore f dash x sign change from negative to positive at x is equal to 1 therefore f has local minimum at x is equal to 1. X is equal to 1 దగ్గర local minimum f is increases the curve. Not change amma. Right? Next అండి. Tomorrow we'll continue. రేపు ఏమో మీరు ఒకసారి అంతా ప్రాక్టీస్ చేయండి అమ్మా. రిమైనింగ్ సమ్స్ అనేది ఒకసారి డిస్కస్ చేస్తాను ఓకే మీరు ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి నాకు డౌట్స్ రేపు ప్రిపరేషన్ టైం అమ్మా రేపు ఈవినింగ్ స్టడీ అవర్ క్లాస్ ఉండదు ఓన్లీ మార్నింగ్ క్లాసే ఉంటుంది రైట్ బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా థ్యాంక్ యూ ఆల్ ఎవరైనా క్వరీస్ ఏమైనా ఉంటే మాట్లాడండి రైట్ థ్యాంక్ యూ ఆల్ అండి వర కాలేజ్ ఎప్పుడంటే మీకు ఆల్రెడీ December 15th అమావాస్య December 16th నుంచి ఓపెన్ చేస్తారండి ఖచ్చితంగా మీరు ఆల్రెడీ ఏవేవి తీసుకురావాలి అవన్నీ కూడా మీకు డిస్కస్ చేస్తాం అవి చూసుకోండి ఒకసారి ఓకే రాహుల్ థ్యాంక్ యూ ఆల్ నాన్న రికార్డ్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పారు కదా రికార్డ్స్ అనేది మీరు ప్యారల్ గా రాసుకోండి చూడండి మీకు ఒకసారి సార్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి కన్సర్న్స్ లెక్చర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ థ్యాంక్ యూ ఆల్ అండి